అదేంటి పాపకార్యాలు ఏం చెయ్యం కదా దేవుడు కూడా అన్నప్పుడు మ్యాక్సిమం మనం చేసేది ఏంటి ఎవరైనా ఆడవాళ్ళుకి అడ్డు వచ్చినప్పుడు దూరంగా ఉండకపోవడం మాత్రమే చేస్తున్నాం అప్పుడు ఆ దేవుడు గుడి దగ్గరికి వెళ్లకుండా ఆ గాలి తగలకుండా జాగ్రత్తగా మనం మనం మెయింటైన్ చేస్తున్నామన్న ఫీలింగ్ ఉంటే చాలు మనకి ఇట్లా కొంచెం చీర అది తగలకుండా మనం వేసుకునే బట్టలు అవి ఏవి కూడా దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా వెళ్తున్నట్టుగా స్వామి క్షమించిన ఆయన పూజ రూమ్ లేదు ఈసారి సపరేట్గా ఉండే ఇంటికి వెళ్ళేటట్టుగా నువ్వే దీవించని చెప్పి దండ పెట్టుకొని ఇలా మనసులో మనం అనుకొని చేయాలన్నమాట కాబట్టి ఎలాంటి దారి లేదు అనుకున్నప్పుడు ఆ దత్తాత్రేయ స్వామిని పూజించండి తప్పకుండా మీకు మంచి చేకూరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించండి షిరిడి సాయిబాబా గారిని ఆశ్రయించినా కూడా ఎలాంటి ఇతి బాధలైనా తొలగిపోతాయి మ్యాక్సిమం ఎక్కువగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికానికి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉండండి